ఈరోజు దేవుని వాక్యము నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు గోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము సైన్యముల యహోవా మనకు తోడయి యాకోబి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన జొచ్చెను అని ప్రియులారా మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ గదా అటువలే మీరూను అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయ్యబడును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా ఎందు భయభక్తులు గలవారలారా యహోవాను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరుచుడి ఇజ్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడే ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించేదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అని సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు శరీర ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీ సెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి నిత్య రక్షణకు కారకుడాను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు మొరపెట్టువారికి నీకు నిజముగా మొరపెట్టువారికి నీవు సమీపముగా ఉన్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీకు మొరపెట్టి నీ దగ్గర నుంచి జవాబులు పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరముగా జీవించుటకు దయ చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్